ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి నశించాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి ఆపాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి ఆపాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రతి కుటుంబానికి 7500 రూపాయల నగదు ఇవ్వాలి ఇవ్వాలి కరోనా టైంలో ప్రతి కుటుంబానికి 7500 నగదు ఇవ్వాలి ఇవ్వాలి నేరణ మార్గ పదార్థ విత్తనాల సరుకులు అందించాలి అందించాలి నేరణ తరహాలో విద్య పదార్థ రకాల విత్తనాల సరుకులు అందించాలి అందించాలి బీజేపీ ప్రభుత్వం గత 6 మాసాల క్రితం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు ఆ చట్టాలను నిరసిస్తూ దేశ రాజధానిలో 6 నెలలుగా రైతులు నిరవధిక సమ్మె చేస్తున్నారు అయినా కూడా ఈ చెల్లించని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు కార్మిక చట్టాలను కుదిస్తూ మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలు కనీస అవసరాలు తీర్చుకునే నిత్యావసర వస్తువులను కూడా భారీగా పెంచుతూ వారి వెన్నుముకను విరుస్తున్న వైపు ఒకవైపు కార్పొరేట్ల ఆస్తులు కోట్లల్లో పెరుగుతుంటే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడు కార్మికులు కనీసం 2 పూటల అన్నం తినడానికి కూడా వెతుక్కునే పరిస్థితి దేశంలో ఒకవైపు కార్పొరేట్ల ఆస్తులు పెరుగుతుంటే కార్మికులు కనీసం పని లేకుండా పోయి ఆకలి చావులతో చస్తున్న పరిస్థితి అదేవిధంగా కేరళలో 16 రకాల వస్తువులు ఇస్తూ 7500 ఒక ప్రతి కుటుంబానికి ఇస్తూ అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న ధనిక రాష్ట్రం అని చెప్పే కేసీఆర్ గారు కావచ్చు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు కనీసం ప్రజల అవసరాలు తెలుసుకోకుండా లాక్డౌన్ విధించి కార్మికులు కర్షకులు ప్రజలు ఆకలి చావులకు గురవుతున్నా లాక్డౌన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నామని సంకల్పించుకుంటున్నారు తప్ప మరి ప్రజల అవసరాలు ప్రజల కుటుంబాలు ఏం తింటున్నాయని కూడా ఆలోచించడం లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ను అందరికి అందించాలి అలాగే ప్రజల అవసరాలు తెలిసి వారికి సహకరించాలి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు మరి వారిని ఆదుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయడం లేదు వెంటనే వీటన్నింటినీ అచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుకోవడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని చెప్పి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో 6 మాసాల నుండి చేస్తున్నటువంటి పోరాటాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నేటికి 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఈరోజు సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా బ్లాక్ డే మీద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సిఐటియు రాజన్న సిరిసిల్ల అయితే ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కేంద్రంలో 2వ సారి అధికారంలో తెచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము మరి ఇటు కార్మికులను రైతులను ప్రజలను మరి ఇబ్బందులకు గురిచేసే విధంగా మరి కార్పొరేట్ శక్తులకు బడ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. మరి కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి మరి కార్మికులను యజమానులకు కట్టుబానిసలు చేసే విధంగా ఈ చట్టాలను తీసుకొస్తా ఉంది. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు కబంధాస్తాలు రైతులను బందీలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రజలను నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతూ అదేవిధంగా దేశ సాధ సంబంధమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ ఒకవైపు ప్రజలను కార్మికులను రైతులందరినీ కూడా ఇబ్బందులకు గురిచేస్తా ఉంది. కాబట్టి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టిన వెంటనే కేంద్ర ప్రభుత్వము ఈ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు మాల్గొవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో దేశంలో కార్మిక వర్గం రైతులు ప్రజలందరినీ కూడా కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద ఈరోజు సిఐటియు అట్లాగే రైతు సంఘం వ్యవసాయ సంఘం కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. ఈరోజు మొత్తం కార్మిక వర్గం రైతులు వ్యవసాయ కార్మికులు ఇతర ప్రజలందరూ కూడా బ్లాక్ డే దినంగా నల్ల బ్యాడ్జీ తోటి ఈరోజు నిరసన చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేసినటువంటి చట్టాలను తీసుకువచ్చి ఈరోజు 6 మాసాలు అయితే ఉంది. అట్లాగే కార్మిక చట్టాలు తీసుకువచ్చి కూడా చాలా రోజులు అయితే ఉంది. ఈ రకంగా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలపై అనేక పోరాటాలు అనేక
రకాల ఆందోళన కార్యక్రమం నిర్వహించినా కూడా రైతులు ఎంతో మంది రైతులు మరణించినా కూడా ఈ నరేంద్ర మోడీ చెలించకుండా చట్టం రద్దు చేయకుండా కేవలం పెట్టుబడిదారి విధానాలకు అనుకూలంగా వాళ్ళకు లాభాలు చేసే విధంగా ఈరోజు ముందుకు పోవడం జరుగుతుంది. దీనివల్ల పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులకు గురై నష్టపోయే పరిస్థితి. దాంతోపాటు 44 చట్టాలు ఉన్నటువంటి కార్మిక చట్టాలను కుదించి 4 కోళ్లు విభజించి ఈరోజు కార్మికులను మొత్తం బానిసలుగా మార్చి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా వాళ్ళకు మొత్తం మేలు చేసే విధంగా కార్మికులను మొత్తం చట్టాలు తొలగించి కనీస వేతనాలు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా ఈ రకంగా కార్మికులను అనేదొక్కే విధంగా కార్మిక చట్టాలు తీసుకురావడం నరేంద్ర మోడీ ఈ రకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా కట్టడి చేయడం కూడా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనాయి. కరోనా విజృంభిస్తుంది. 6 మాసాల క్రితమే శాస్త్రాస్తులు కానీ ఇట్లా మేధావులు కానీ అందరు రెండు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా కూడా వాళ్ళ హెచ్చరికలు పెడదోవ పెట్టడం వలన ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉద్భవించి పెద్ద ఎత్తున ప్రాణాలు ప్రజలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం చరిత్ర కూడా కరోనా కట్టడికి ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నారు, నివారించిన చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ తయారీలో కూడా మొత్తం వెనుకబడుతూనే ఉంది. ఇతర దేశాలు చూస్తే అక్కడ అందరికీ 18 వయసులో కూడా వ్యాక్సిన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ మన భారతదేశం చూసినట్లయితే ఇప్పుడు కేవలం 16 కోట్ల మంది ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందింది, మిగతా వాళ్ళకి అందలేదు. ఈ రకంగా పరిస్థితి వలనే తీవ్రంగా కరోనా విజృంభించడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఎన్నికల్లో కానీ ఇతర వారణాసిలో కుంభమేళ లాంటి సంఘటనలకు అనుమతి ఇవ్వడం కూడా భారతదేశంలో కరోనా వ్యాప్తికి మూల కారణం నరేంద్ర మోడీ కావడం జరిగింది. దానివల్ల పెద్ద ఎత్తున కరోనా నుంచి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ప్రాణాలు ఏదైతే కోల్పోయిన వారందరికీ బాధ్యత నరేంద్ర మోడీ వహించవలసింది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.